ఎందుకంటే మీరు మొన్న ఒక కామెంట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగానే ఆయన కూడా వాళ్ళ తండ్రిలానే ఇదవుతారు అనేది మీరు చెప్పారు. అంటే ఒక ఇంకా 20-30 సంవత్సరాలు ఫ్యూచర్ అంతా ఒకే పార్టీ ఉంటుందని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా ప్రిడిక్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ మాదిరిగానే చనిపోతాడంటే దీనికి అర్థం ఒకటే, రాజకీయం రాక్షసత్వం, ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అదొక ఫేస్, కాయిన్కి ఉండే ఒక ఫేస్. రెండో ఫేస్ అంటే నౌ హీఈస్ రన్నింగ్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 40, ఇంకొక 3 టర్మ్స్ అంటే 60కి చేరుతాడు. 60కి చేరినవాడు ఉంటే ఎండిపోతే ఏంటి? అంతేగాని అతని నేనేం శాపం ఇవ్వలేదు, ఎవరికి నేను శపించలేదు. 20 ఏళ్ల కాలం కంటిన్యూస్ సీఎంగా జీవించాలంటే అది కూడా అంత ఈజీ కాదమ్మా. జయలలిత సీఎంగానే చనిపోయిందా లేదా? కానీ ఆమె తాలూకు రాజకీయ చరిత్రని మనం విశ్లేషించుకుంటే ఆమె కూడా దరిదాపులు 20 ఏళ్ల కాలం కంటిన్యూస్గా చేసింది. ఆ స్థితికి చేరాలంటే ఆ నాయకుడు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, మరణానికి భయపడకూడదు. అంటే ఇప్పుడు రచ్చబండ స్టార్ట్ చేయబోతున్నారు జగన్ గారు, రచ్చబండ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు. జీవితంగా జీవిస్తే అది సాధ్యం. జగన్ గారు రచ్చబండ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రచ్చబండ కోసం వెళ్ళే ఆయన ప్రమాదవశాత్తు అందరికీ దూరం అయ్యారు. అంటే ఇప్పుడు జనంలో కూడా ఒక భయం ఉంది, అంటే ఒక ఫెయిల్ అయ్యింది ఒక రాజశేఖర రెడ్డి గారిని పోగొట్టుకున్న ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ జగన్ చేయబోతున్నాడు అనేది అందరూ వేచి చూస్తున్నారు, భయంతో కూడా ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి అంత మూర్ఖుడు కాదమ్మా జగన్మోహన్ రెడ్డి, హీఈస్ వెరీ బ్రిలియంట్. అందరినీ నమ్మినట్టు ఉంటాడు కానీ ఎవరిని నమ్మడు, అందుకే ఆయన గెలుస్తాడు. ప్రయత్నాలు ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు, అవినీతి లేని ఒక ప్రపంచాన్ని సృష్టిస్తామంటున్నారు. చేయగలడమ్మా, స్టెప్ బై స్టెప్ చేయగలడు. ఫండింగ్ అయితే ఎక్కడా కనిపించట్లేదు, ఆయన ఎలా క్రియేట్ చేయగలుగుతారు, బీజేపీ నుంచి సపోర్ట్ ఎలా ఉండబోతుంది, అంటే మీ ప్రిడిక్షన్ ఇదంతా నేను అడుగుతున్నాను. లెట్ మీ కంప్లీట్. బ్యాన్ ఎప్పుడు కాదమ్మా, మీరు అక్కడే సిస్టమ్ని మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సిస్టమ్ని మీరు అర్థం చేసుకోలేదు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు బ్యాన్ అయిపోతున్నారు. బ్యాన్ ఏం కాదు, దశల వారీగా అన్నాడు. దశల వారీగా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యాల నియంత్రణలో ఈ వైన్ షాప్స్, ఈ మెయింటెనెన్స్లు, ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ నడుస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గోయింగ్ టు అండర్ సర్వైలెన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్లో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ తాలూకు పాలసీ ప్రకారంగానే మద్యం విక్రయించబడుతుంది, కానీ ఏవి కూడా అక్రమాలు జరగవు. అక్కడ ప్రైవేట్ పార్టీలు ఉన్నప్పుడే డూప్లికేసీ అనేది ఉంటుంది, గవర్నమెంట్ అంటే డూప్లికేసీ ఉండదు. ఓకే, ఇప్పుడు నేను తాగేటువంటి లిక్కర్ ఫుల్ బాటిల్ 800 రూపాయలు అనుకుందాం. ఉదాహరణకి గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా తీసుకుంటే ఇట్ విల్ గోస్ అప్ టు 1200 రూపీస్. అర్థమైందా అర్థం కాలేదా? 1200 రూపీస్ ఇచ్చి నేను తాగగలిగితేనే నేను తాగుతాను తప్ప నా కెపాసిటీకి తగినట్టుగా 800 రూపాయలు అంటే నేను తాగలేను. నాకు అంతటి చీపెస్ట్ లిక్కర్ దొరకదు. అక్కడ చాలా వరకు ఫిల్టర్ అయిందా లేదా? ఇలాగనే ఉంటుంది దశల వారీగా లిక్కర్ కంట్రోల్ అంటే. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.